హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ ఈరోజే వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ లాగి పెట్టి కొట్టండి, ఓకే? అలాగే ఆ బెల్ సింబల్ కింద సబ్స్క్రైబ్ బటన్ కింద జేఓఐఎన్ జాయిన్ బటన్ ఉంటుంది. మీకు అద్భుతమైన ఆన్లైన్ క్లాసులు అండి. రోజుకి 4-5 సబ్జెక్టులు, ప్రతిరోజు కూడా 4-5 సబ్జెక్టులు ఆన్లైన్ క్లాసుల్లో మీకు జాయిన్ బటన్ ద్వారాగా మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకోండి. అక్కడే మీకు అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయండి, ఓకే? ఇక గివ్ అవే స్పెషల్ మెంబర్షిప్ అనమాట, గివ్ అవే అనేది. సో ఈ గివ్ అవే అనేది స్పెషల్ మెంబర్షిప్, 60 రోజులకి కేవలం 500. అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకే. సో అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకే. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, సో మన ఆన్లైన్ క్లాసుల్లోను ఇటు మెంబర్షిప్ ఉంటాయి, చూడండి కింద డిస్క్రిప్షన్లో. సో మెటీరియల్ కావాల్సిన వాళ్ళు అండి, 77939912311, ఓకే? సో ఈరోజే అగ్రికల్చర్ మెటీరియల్ కూడా నేను విడుదల చేయాలి. సో అది ప్రింటింగ్ ఇంకా అవ్వలేదు, మ్యాక్సిమం 1-2 రోజులు అంతా క్లియర్ అయిపోతుంది. మెటీరియల్ కావాలి అగ్రికల్చర్ కానీ, రెండోదిగా డిజిటల్ అసిస్టెంట్ కానీ, వెటర్నరీ కానీ, కేటగిరీ 1 కానీ. సో సచివాలయం వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, తెలుగు ఇంగ్లీష్ అగ్రికల్చర్ అయితే తెలుగు మీడియం, ఓకే? వెటర్నరీ తెలుగు మీడియం. ఇది చక్కగా పైగా నేను గ్రూప్ కూడా ఏర్పాటు చేశాను, గ్రూప్ కూడా చక్కగా అండి, గ్రూపులో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, నేను భారీ స్థాయిలో. సో వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఆ కోచింగ్ సెంటర్ ఆ యూట్యూబ్ ఛానల్ లాగా సో 3000 2000 తీసుకోవాలా, అదేందే. సో చాలా రీజనబుల్గా ఉంటుంది క్లాసులు కూడా. మరి నోటిఫికేషన్స్ గురించి, మీరు ఇంతవరకు కూడా సార్ దసరా కూడా అయిపోయింది కదా సార్, దసరా నేను అదే చెప్తున్నా వినండి, ఇది నేను సొంతంగా చెప్పేది కాదు కదా. సో ఇదేదో నేను సొంతంగా చెప్పేది అయితే కనుక బాగానే ఉండవు, సొంతం కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి త్రూ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు అన్నీ చెబుతున్నాను. సో దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకోండి, నవంబర్ 8-9 తారీఖుల్లో అయితే కనుక సచివాలయం 3వ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. సో మరి ఎందుకని ఇంత లేట్ అయింది అంటే, ఒకటి కొన్ని సో క్షేత్రస్థాయి పరిశీలన, ఈ విషయాలు చాలామంది తెలియదు కదా, క్షేత్రస్థాయి పరిశీలనలో పోస్టుల వివరాలు అనేది సో పూర్తి స్థాయిగా ఎక్కడ అవ్వలేదు, అవునదా, పూర్తి స్థాయిగా ఎక్కడ అవ్వలేదు. అందుకోసమే క్షేత్రస్థాయి పరిశీలనలో పోస్టులు అనేది వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి చాలా చోట్ల. ఏమన్నా మండల స్థాయిలో నుంచి రావాలి, తెలుసా మీకు ఆ విషయాలు, మండల స్థాయిలో నుంచి పోస్టులు రావాలి. సో నేను ఈ మధ్య కాలంలో ఎంక్వైరీ చేసుకుంటుంటే సో చాలా విషయాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇంకా కొంతమంది రిజైన్ చేసేసినవి, సో అలాగే ఉండిపోయినటువంటి పోస్టులు కూడా వారు ఇంకా గవర్నమెంట్కి సిఫార్సు చేయరా, ఉండిపోయింది చాలా చోట్ల అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఖాళీలు అన్నీ చూసుకుంటున్నారు మీకు, అందుకే నేను నోటిఫికేషన్ లేట్. రెండో పాయింట్ చెప్తాను వినండి. ఇక్కడ రెండోది వచ్చేప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ అండి. సో ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి మీరు ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ లేకపోతే, దయచేసి గుర్తెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ లేకపోతే, ఈడబ్ల్యూఎస్ అనేది ఉన్నటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనేది మీరు పెట్టుకోండి, లేకపోతే చాలా నష్టపోతారు. ఈడబ్ల్యూఎస్ అనేది ప్రతి ఒక్కరు సో సచివాలయము మీ సేవలోకి వెళ్ళి మీరు కనుక్కోండి ఈ విషయాలన్నీ కూడా. అదేందా మళ్ళీ నాకే ఫోన్ చేసి సార్ ఈడబ్ల్యూఎస్ ఎక్కడ అప్లై చేయమంటారు సార్, మీ దగ్గర చేయమంటారు, ఇవి అడుగుతారు మళ్ళా. సో చదువుతున్నా, సో ప్రతిదీ మీకు అన్ని విషయాలు చదువుతున్నానండి. దయచేసి ఏజ్ ఫ్యాక్టర్ గురించి ఆగింది. సో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వారు ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేసుకోండి. ఇక తర్వాత స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎన్సీసీ ఉన్నటువంటి వాళ్ళు, మీరందరూ మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా దయచేసి కూడా వాటి విషయంలో ముందుగా ఉన్నాను. ఇక నోటిఫికేషన్ విడుదల అవ్వటం ఆలస్యం, వెంటనే ప్రతి ఒక్కరు పరుగున వెళ్ళి అప్లై చేయడానికి మరి మీరు చాలా ఫాస్ట్గా వెళ్తాం. ఇక ఈ ఆన్లైన్ ప్యాటర్న్, ఆఫ్లైన్ ప్యాటర్న్ గురించి కూడా చెప్పాం. సో గవర్నమెంట్ చెప్పింది, నేను చెప్పింది కూడా కాదు, దయచేసి మళ్ళీ నేను చెప్పాను అనుకుంటా కొంతమంది కింద నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, సో చదువు సంధ్య సభ్యత సంస్కారం లేనటువంటి వాళ్ళు, సో మూర్ఖంగా కింద కామెంట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, నేను అలాంటి వాళ్ళందరినీ తీసేస్తాను, మీరేం కంగారు పడకండి, అదే కదా.
సో కలుపు మొక్కలాంటి చూసారా, చేలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో, వెతుకుతూ ఉంటాం, నాలాంటి వాడు ఉన్నాడు వెతుకుతాడు, ఏం కంగా పడకండి అది. సో ఇక్కడ గవర్నమెంట్ ఏమో పోస్టుల కోసమే ఆగింది, రెండో ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం ఆగింది, పోస్టుల కోసమే, కేవలం ఇదే పోస్టుల కోసం ఆగింది. నోటిఫికేషన్ లేదో లేదో అన్నారు. ఇప్పుడేమో చూసారా చాలామంది వాళ్ళని, సార్ రత్నం సార్ చెప్పాడంటే వస్తుందా, అంతే రత్నం సార్ చెప్పాడో వస్తుంది, నవంబర్లో ఫిక్స్ అయిపోండే, సో జనవరిలో మీ అపాయింట్మెంట్లు వచ్చేస్తాయి, దాంట్లో డౌట్ లేదు, నవంబర్లో ఫిక్స్ అవ్వండి అపాయింట్మెంట్ ఆర్డర్లో, సో జనవరి కల్లా వచ్చేస్తాయి. సో నీకు ఉన్నటువంటి ఈ టైం పీరియడ్ని బేస్ చేసుకుంటే కనుక వెల్, ఎందుకంటే నాకు లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు సేకరించుకుంటాను కాబట్టి నేను మీకు ప్రతిదీ కూడా నేను చెప్తున్నానండి. లేకపోతే నష్టపోతారు, దయచేసి గుర్తెట్టుకోండి, లేకపోతే చాలా చాలా నష్టపోతారు, అర్థమైందా? సో నేను మీకోసం ఎందుకు చెబుతున్నాను, లేదు కోచింగ్కి వెళ్ళిపోతాం రెండు నెలలు సబ్జెక్ట్ చెప్పేస్తారు, ఎవడు వల్ల కాదు అది, ఎవడు వల్ల కాదు, నేను చెబుతున్నాగా అది ఎవడు వల్ల కాదు. సో వాళ్ళు చెప్పేస్తారంటే ఇంకా అయిపోయినట్టే మీ పని. ఆడెవడో జీకే ఫ్యాకల్టీ వస్తారు, జీకే ఏది కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, సో ఆయన 3 రోజులు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, సంవత్సరం క్రితం ఆయన గుర్తెట్టేసుకుంటాడు. నీకు రావాలి కదా బాబు, నీకు రావాలిగా, అదే కాదు రోజు పేపర్ చదువుకో, శుభ్రంగా బొత్తికి పేపర్ చదువుకో, నీ లైఫ్ బాగుండదు. నేను ఎందుకు చదువుతున్నాను గుర్తెట్టుకో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావిడి అయిపోతుంది. సో పోస్టులు ఇక్కడ పోస్టులు పెరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన నేను మండలాల వారీగా జిల్లాల వారీగా, రెండోది కానీ ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, సో ఆ మండలంలో ఉన్నటువంటి ఖాళీలు ఏ పోస్టులు ఖాళీలు, ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ టు పాయింట్. ప్రతి మండలంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రతి మండలంలో వెటర్నరీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో అర్థమైందా? రెండోదిగా మహిళా కానిస్టేబుల్ పోస్టులో నంబర్ ఆఫ్ ఉండిపోయాయి, మహిళా కానిస్టేబుల్ భారీ స్థాయిలో పెరుగుతుంది. ఈ విషయం తెలియదు ఎవరికి, ఎవరికి తెలియదు ఈ విషయం నిజంగా, అసలు ఎవరికి తెలియదు, మరి ఏం చదువుతున్నారు నాకు అర్థం కావట్లేదు చాలామంది. సో నా దగ్గర డైమండ్ బ్యాచ్ ఉంది, నా డైమండ్ బ్యాచ్ ఒకటే, ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలుగా ఉండదు, ప్రతిరోజు తోవటమే, చదవకపోతే కనుక చదువుతున్నాయి, గ్రూప్ నుంచి తీసేస్తున్నాయి, డైరెక్ట్గా చదువుతున్నాయి, అంత సీరియస్గా ఉంటుంది, ఎప్పుడు కూడా సరదాగా కూడా ఉండదు, కనీసం అంత సీరియస్గా ఉంటుంది. సో రోజుకి ఇన్ని ఇలా పెట్టి, ఎందుకంటే ఉన్న టైం చాలా తక్కువ అండి, నవంబర్ ఎండింగ్ కల్లా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది, కేవలం డిసెంబర్ ఒకటే ఉంటుంది, ఆ తర్వాత మీరు జనవరిలో ఏం చేయాలా, జనవరిలో మీరు పోస్టింగ్కి వెళ్ళిపోవాలి, తెలుసా మీకు ఆ విషయం, ఇది జరిగింది, జరిగే ప్రక్రియ ఇది. దయచేసి నీకు ఉన్నటువంటి 2 నెలల టయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, లేకపోతే చాలా చాలా నష్టపోతావు. ఎందుకు చెప్తున్నాడు ఈ రత్నం సార్, ఎందుకు చెప్తున్నాడు అన్నది నువ్వు మనసులో గుర్తుపెట్టుకోను చాలు, అంతే. దయచేసి ప్రతి ఒక్కరూనండి, అదేదా క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రతి మండలంలో ఎన్ని పోస్టులు ఖాళీలు వివరాలు సేకరించుకో, చక్కగా సేకరించుకున్నా, నాకు ఒకటే పని, సో ఏ మండలం ఏ జిల్లాలో ఎక్కడ ఖాళీలు, ఏ జిల్లాలో ఎక్కడ ఖాళీలు, అదేదా? సో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఖాళీలు ఉన్నాయి, ఏ మండలంలో ఖాళీలు లేవు అన్నది లేదు, ఏ మండలంలో ఖాళీలు లేవు అన్నది లేదు, చూపించండి ఎవరైనా, అదేదా? ప్రతి మండలంలో ఖాళీలు ఉన్నాయి, ప్రతి మండలంలో ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి నేను చెప్తా. సో త్వరలో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ, సో అద్భుతంగానండి అద్భుతంగా, అలాగే నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, సో ప్రతిదీ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ బటన్ గోల్డ్ మెంబర్ 599 పైన కష్టమా, సో 499 స్పెషల్ మెంబర్షిప్ కష్టమా, మీరు ఆలోచించుకోండి, తప్పేం లేదు కదా, లేదు కోచింగ్ సెంటర్లో 20,000 మాకు కష్టం కాదండి, మీకే 499 అంటే ఇంకా ఎవడేమీ చేయలేడు, బాగు చేయలేడు, అర్థమైందా అది.